బాలాజ్ గారు చేసిన దాని గురించి కానీ మనోహర్ గారు చేసిన దాని గురించి వాళ్ళందరూ చెప్తా ఉండాలి, మీ అందరూ కలవాలని కొంచెం బాగుంటుంది, మీరు కలిస్తే బాగుంటుంది, మాకు మరింత బలం చేకూరుద్ది అంటే నేను అనుకున్నాను. ఒకరోజు జరగాలి నేను వేచాను అనుకునేవాడిని. సో ఈ రోజున ఆ రోజు అయింది. అందరూ కోరుకున్నట్టుగా, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు కోరుకున్నట్టుగా పసుపులు బాలరాజు గారు జనసేన పార్టీలోకి రావడం నాకు నిజంగా మనస్ఫూర్తిగా గుండె లోతులు నేను చెప్తున్నా చాలా ఆనందం అనిపించింది. చాలా మనస్ఫూర్తిగా మిగతా ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఉన్న ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం పార్టీలు కానీ ఎవరికైనా అనేక రకాల ఒత్తిళ్ళని గురి చేసినా కానీ, అనేక రకాలుగా ప్రభావితం చేసినా కానీ ఆయన కేవలం ఆశయాలు నిలబడి జనసేన 2019లో ప్రభుత్వం చేస్తుందా లేదా వీటన్నిటికంటే కూడా మీరు సామాజిక మార్పు లక్ష్యంగా వెళ్తున్నారు, మా గిరిజనులకు కావాల్సినది, మా గిరిజన ప్రజలకు కావాల్సింది, మా గిరిజన తెగలకి నిజంగా వెనక్కి నెట్టబోయబడ్డం. అటవీ పరిరక్షణ చట్టాన్ని బలంగా ఇంప్లిమెంట్ చేయగలగాలి, మైనింగ్ పాలసీని చాలా బలంగా ఇంప్లిమెంట్ చేయగలగాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అడ్డగోలు దోపిడీ కాకుండా అటు క్వారీల పేరు మీద కానీ అటు బాక్సైట్ అనండి లాక్సైట్ అనండి ఏ మైనింగ్ అని చెప్పండి, ఇవన్నీ చాలా బాధ్యతగా చేయాలని చెప్పి మేము గత కొద్ది రోజుల ముందు కూర్చొని చాలా కూలంగా మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను బాలరాజు గారికి మాటిస్తున్నాను ఈ రోజున. మీరందరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి నేను గిరిజన జీవన స్థితిగతులని చాలా సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడిని, లోతుల్లోకి వెళ్ళిన వాడిని, చాలా మంది మీరు మిగతా వాళ్ళు వెళ్ళటానికి ఇబ్బంది పడే పరిస్థితులు నన్ను తీసుకెళ్లారు, చాలా సాధారణంగా ఆహ్వానం తీసుకెళ్లారు. సో నేను మీకు మాటిస్తున్నాను, వీ విల్ బ్రింగ్ అవుట్ వెరీ రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ.